ప్రస్తుతం భారత్కే కాకుండా యావత్ ఆసియా మొత్తానికి ఉన్న ఒక ఛాలెంజ్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా ఆసియా కప్ 2022 అని చెప్పుకోవాలి. అయితే ఆసియా కప్లో కనుక చూసినట్టయితే ఆగస్ట్ 27 నుంచి ప్రారంభం కానుండగా ఆగస్ట్ 28వ తారీఖు నుంచి కూడా మన భారత జట్టు మ్యాచెస్కు సంసిద్ధం అవ్వాలి. అలాగే మొదటి మ్యాచ్ భారత్ అలాగే పాకిస్తాన్ జట్ల మధ్య జరగనుంది. ముఖ్యంగా ఈ మ్యాచ్లో ఖచ్చితంగా భారత జట్టు గెలుపుని సాధించాలన్న కృతనిశ్చయంతో ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే T20 వరల్డ్ కప్లో భారత్ పాకిస్తాన్ చేతుల్లో ఓటమి పాలైంది. దాంతో ఆ తర్వాత న్యూజిలాండ్తో జరగబోయే మ్యాచ్లో కూడా ఓటమి పాలవడంతో వరుసగా ఇక ఓటమిని చవి చూసి ఆ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించడం జరిగింది. ఇక విషయంలోకి వచ్చినట్టయితే అసలు పాకిస్తాన్తో తలపడిపోయే మొదటి జట్టు ఎలా ఉంటుంది అనే విషయంపై ఇప్పటికే బీసీసీఐ కసరత్తులు ప్రారంభించింది. అయితే ఇక బలహీనతల్ని కనుక చూసినట్టయితే ఓపెనర్లుగా బరిలోకి దిగేది రోహిత్ శర్మ అలాగే కేఎల్ రాహుల్ అని తెలుస్తుంది. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఇద్దరు కూడా గాయం నుంచి కోలుకున్నారు. అయితే వాళ్ళిద్దరూ ఫిట్గా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరే మోస్ట్లీ ఓపెనర్లుగా రంగంలోకి దిగుతారు. ఇక వన్ డౌన్లో విరాట్ కోహ్లీ, ఆ విరాట్ కోహ్లీ తర్వాత సూర్యకుమార్ యాదవ్, సూర్యకుమార్ యాదవ్ తర్వాత వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్తో బరిలోకి దిగగా ఆ తర్వాత ఆల్రౌండర్ల స్థానంలో రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్ రంగంలోకి దిగుతారు. ఇక ఆ తర్వాత కనుక చూసినట్టయితే ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ అలాగే హర్షదీప్ చాలా ఖచ్చితంగా రంగంలోకి దిగుతారని అర్థమవుతుంది. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే స్పిన్కు బాగా కలిసి వస్తుంది కాబట్టి స్పిన్ ఆల్రౌండర్లైన రవీంద్ర జడేజా అలాగే రవిచంద్రన్ అశ్విన్ను తీసుకున్నారు. ఇక హార్దిక్ పాండ్యా విషయంలోకి వచ్చినట్టయితే తను ఇప్పుడు బౌలింగ్లో చాలా ఖచ్చితమైన లైన్ అండ్ లెంత్లతో బంతులు వేస్తున్నాడు కాబట్టి ఇక ఫాస్ట్ బౌలింగ్కు సపోర్ట్ ఇంకా తనను తీసుకున్నాడు. కానీ స్పిన్ విభాగంలో యజ్వేంద్ర చాహల్ ఒక్కడే బరిలోకి దిగుతాడు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.